మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. గౌతంపూర్ ఏరియాలో తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి హూటాహూటిన వెళ్లారు. ఇక శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను బయటికి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో భవనం కూలిన ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజీవ్ అందిస్తారు. రాజీవ్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? సుష్మా, ఈ రోజు ఉదయం ఈ ఘటన జరిగింది. అంటే ఢిల్లీలో చాలా భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి, కానీ ఎంపీడీ దీని గురించి పట్టించుకోవడం లేదు. ఇంతకు ముందు కూడా భవనాలు కుప్పకూలడం జరిగింది, కానీ ఇది పెద్ద సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. మూడంతస్తుల భవనం అంటే మూడంతస్తుల భవనంలో ఎంతో మంది నివసిస్తుంటారు, అంతమంది ఉన్నారని మనం సమాచారం అంతా రాలేదు. కానీ ఇప్పటికే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఎట్టి పరిస్థితులు అంటే ఇప్పుకున్న వాళ్ళని కానీ ఎవరైనా బాధితులు మొత్తం తొందరగా సహాయ చర్యలు చేపట్టే వాళ్ళని వెలిపియాలని అధికారులు ఆలోచించారు. రాజకీయ నేతలు కూడా దీని మీద పెద్ద విచారణ వ్యక్తం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా జిల్లావత్ లో ఉన్న భవనాలను ఎట్టి పరిస్థితుల్లో వాటిని తొలగించాలి, తొలగించి కొత్త వాటిని నిర్మించాలి, భవనాల్లో ప్రజలు లేకుండా చేయాలని ఆ రీతిలో జీవికి వెళ్ళినప్పటికీ వాళ్ళు అధికారులు పెద్ద పట్టించుకోలేదు. కానీ ఈ ఘటన పెద్ద సంఘటనగా చెప్పుకోవచ్చు. రాజీవ్, అసలు భవనం కూలినప్పుడు ఎంత మంది ఉన్నారు అందులో? అంటే ఎక్కువ శాతం తెల్లవారుజాము జరిగింది కాబట్టి ఎక్కువ శాతం నిద్రలోనే ఉన్నారు. అక్కడ ఎక్కువ పొగమంచు, ఢిల్లీలో మొత్తం పొగమంచు, చలి వల్ల ఉదయం 10 దాకా కొద్ది పొగమంచు, చలి వల్ల ఎక్కువ బయటికి రారు. దానివల్ల ఏంటంటే మొత్తం అందరూ పిల్లలు కానీ అందరూ మిగతా నిద్రావతులు ఉన్నారు. కాబట్టి కొంతమంది ఏంటంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం కొంతమంది బయటకు వస్తారు 9 ఆ టైంలో. కాబట్టి అంటే ఎక్కువ మంది ఉండొచ్చని అంచనా ఉంది. ఇప్పటికీ సహాయక చర్యలు చేపట్టారు. వెనక్కి తీస్తే కానీ ఎంతమంది ఉన్నారనేది అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజీవ్.